సూర్యాపేట జిల్లా హుసూర్ నగర్ లో తెలంగాణ గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుసూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా హుసూర్ నగర్ లో సైదిరెడ్డి దిష్టి బొమ్మకు దహనం చేయడం జరిగింది। ఈ సందర్భంగా హుసూర్ నగర్ బీజేపీ పట్టణ కన్వీనర్ దేమానుకొండ రామరాజు మాట్లాడుతూ అధిష్టానం మెప్పు కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ముందు హుసూర్ నగర్ లో కరోనాను కట్టడి చేయమని అన్నారు। అసలు సైదిరెడ్డి గెలిచిన తర్వాత ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు। ఇక ఈ కార్యక్రమంలో బాల వెంకటేశ్వర్లు వల్లభదాసు గోపి ఇంటి రవి చారి మురళి మరికొంతమంది పాల్గొన్నారు। అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి దిష్టి బొమ్మని దహనం చేయడం జరిగింది। ఒక వైతన్ని కుర్రలు అనేటువంటి మహిళా గవర్నర్ మీద చాలా దురదృష్టకరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది। దాన్ని ఖండిస్తూ ఈరోజు ఉన్నారు పట్టణ నా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయనైనది। ఒక వైద్య నిపుణురాలుగా ఉండి గవర్నర్పై ఒక కరోనా వ్యాధుల్ని అనేటువంటి వ్యాఖ్యల్ని ఒక పార్టీ పరంగా అడ్డగట్టడం అనేది దురదృష్టకర సంఘటనగా భావిస్తూ ఈరోజు ఈ యొక్క బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయనైనది। ఇప్పటికైనా శానంపూడి సైదిరెడ్డి గారు ఈ వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని చక్కగా చెప్పవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। Okay।